రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రేపినటువంటి ఒక చిన్నపాటి తుఫాన్ మొత్తం గమనించిన తర్వాత ఏక్ నిరంజన్ సినిమాలో నాకు ఒక పాట గుర్తొచ్చింది. అదేదో ఉంటుంది కదా ఒక సాంగ్, ఆ ఏక్ నిరంజన్ అనే టైటిల్ సాంగ్ మీద. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. సినిమా పరిశ్రమ నుంచి సపోర్ట్ లేదు, రాజకీయ పార్టీ నుంచి సపోర్ట్ లేదు, తన మిత్రపక్షం బీజేపీ నుండి సపోర్ట్ లేదు, మొత్తం ఏక్ నిరంజన్ అన్నట్టు ఎవరో చిన్న చితకవ్వలేదు, ఒక రెండు ట్వీట్లు చేయడం తప్పితే ఇంకెవ్వరూ కూడా మద్దతు ఇవ్వలేదు. ఆశ్చర్యకరంగా తన మిత్రపక్షం బీజేపీ వైపు నుండి పవన్ కళ్యాణ్కి మద్దతు రాలేదు. పవన్ కళ్యాణ్ను ఏదైనా ఒక మాట అంటే ఇంతెత్తున ఎగిసి ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్దగా మాట్లాడే తెలుగుదేశం పార్టీ వైపు నుండి మద్దతు రాలేదు. సినిమా పరిశ్రమ వైపు నుండి మద్దతు రాకపోగా మళ్ళీ ఆయన వ్యాఖ్యలతోటి మాకేం సంబంధం లేదని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ అయింది. ఒక ఇంత ఆశ్చర్యమే, ఆశ్చర్యం కలిగించే కంటే కూడా అసలు ఎందుకు ఇలా అయింది అని చెప్పి కనుక మనం ఆలోచిస్తే మనకు ఆన్సర్స్ కూడా క్లియర్గానే కనిపిస్తాయి. ఒకటి, పరిశ్రమ వైపు నుంచి మద్దతు రాలేదు, రాదు కూడా. ఎందుకంటే పరిశ్రమ ఎప్పుడూ ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకోరు, ప్రభుత్వాలేమీ పరిశ్రమలకు వ్యతిరేకంగా ఏమీ చేయట్లేదు. అండ్ పవన్ కళ్యాణ్ పరిశ్రమలో ఉన్న పెద్దలే సినిమా టికెట్లను మానిటరింగ్ చేయండి, ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళే కోరారు. ఆ వెబ్సైట్ డబ్బులు అనేది మాకు రావురా బాబు, మేమే జస్ట్ వెబ్సైట్ పెడతాం, డబ్బులన్నీ థియేటర్ల వాళ్ళకే వెళ్తాయని చెప్పి ప్రభుత్వం మత్తుకుంటుంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు అర్థం అర్థం లేనివి. అండ్ మోర్ ఓవర్, పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను కనుక చూస్తే మనం బ్లాక్ టికెట్లకు మద్దతు ఇస్తున్నారు ఆయన. ఇంతకుముందు సినిమా థియేటర్లలో ఎవరైనా కనుక బ్లాక్ టికెట్లు అమ్ముతూ ఉంటే వాళ్ళ నేరస్తులుగా తీసుకొని పోలీసులు పట్టుకెళ్ళే వాళ్ళు బ్లాక్ టికెట్ల వాళ్ళను. మరి ఇప్పుడు సినిమా పరిశ్రమ మా సినిమాలు మా ఇష్టం, మేము బ్లాక్లో అమ్ముకుంటాం, ఎంతకైనా అమ్ముకుంటాం, మీరెవరు రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి అని అంటే సేమ్ బ్లాక్ టికెట్లను ప్రోత్సహించండి అని చెప్పి డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. దానికి ఎవరూ మద్దతు ఇవ్వరు ఎట్టి పరిస్థితులను. అండ్ మోర్ ఓవర్, ప్రభుత్వంతో పరిశ్రమ వాళ్ళే చర్చలకు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారితో చర్చించారు, మంత్రి పేర్ని నాని గారితో చర్చించారు. మరి చర్చించారన్నప్పుడు మరి వీళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ అక్కడికి వెళ్ళి చర్చించడానికి? పవన్ కళ్యాణ్ ఒకరే, ఆయన మేధావ్యా? అరే మనకు హక్కులు ఉన్నాయి, మన హక్కులు మనం నెరవేర్చుకోవాలన్నప్పుడు హక్కులు చర్చల ద్వారానే కదా సార్ నెరవేర్చేది. చర్చలు విఫలమైనప్పుడు అది పోరాట దశకి వెళ్తాయి. ఇన్ని 200,000 పుస్తకాలు చదివినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకటి ఉంది అని, ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంది అని, ఆ పాలసీ ప్రకారమైన వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అవి ఏవైనా కనుక మనకి ఎఫెక్ట్ అయితే మన అభిప్రాయాలు మన సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే చర్చలు కీలకం అని చెప్పి సంగతి తెలియదా? ఇన్ని లక్షల పుస్తకాలలో లేదా? తెలియదు. సో మరి మంత్రి గారిని సన్నాసి అన్నారంటే మంత్రి గారితో చర్చలు జరిపిన వాళ్ళు ఎవరు అని చెప్పి ప్రశ్న అయితే వస్తుందిగా. సో ఎవరు మద్దతు ఇవ్వలేదు ఎవ్వరు కూడా. సో అది ఇది ఫెయిల్. సెకండ్, తెలుగుదేశం పార్టీ బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి పవన్కి మద్దతు ఇవ్వాల్సిన వాళ్ళు, కానీ ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇందులో కూడా క్లియర్ కట్గానే ఉంది. ఒకటేంటి, మధ్యలో బాలయ్యను టార్గెట్ చేశారు, మా రక్తం మా జరిమితో మేజాలు తిప్పి తొడలు కొట్టుకోవడం కాదు, సినిమా సమస్యల వైపు నిలబడాలని చెప్పి ఏదో మొత్తం మీద బాలకృష్ణను లాగారు. సో బాలకృష్ణ మీద విమర్శలు చేసిన తర్వాత ఆ స్పీచ్ని తెలుగుదేశం పార్టీ సమర్థిస్తే పవన్ కళ్యాణ్ ఏమైనా వేదిక మీద నుండి ఏదో సన్నాసి దద్దమ్మ అని చెప్పి ఆగినారేమో. ఇంకా బాలకృష్ణ సంస్కృతం వదిలేడతారు, బాలయ్య బాబు సంస్కృతమే, ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ పక్క ఈ పక్క వాయించేస్తారేమో, మైట్ బి ఆ భయంతో రాకపోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే మధ్యలో ఈ చర్చలేకి గౌరవ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ ఎన్వి రమణ గారిని కూడా లాగడం ఎందుకు? ఆయన మీద దాడి చేశారు, ఎవరు చేశారు అసలు అటువంటి పెద్దాడిని చర్చలోకి తీసుకురావడమే అనవసరం కూడా. మరి అటువంటి ఆ పెద్దాడిని చర్చలోకి తీసుకొచ్చినప్పుడు ఇంకా ఏ దేనికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ వెళ్ళి పవన్ కళ్యాణ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తారు? బేసిక్గా ఎన్వి రమణ గారు హైదరాబాద్లో ఉండి 4-5 రోజులు ఉంటేనే చిన్న చిత్తగా లాయర్లందరూ కలిసి కనుక విష్ చేస్తే తనకు శుభాకాంక్షలు చెబితేనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినప్పుడు కొత్తలో అయినా కూడా తెలుగుదేశం పార్టీ కనీసం వెళ్ళి ఒక పుష్పగుచ్చం ఇవ్వలేదు, ఒక బోకే ఇవ్వలేదు. హైదరాబాద్లో నుండి చంద్రబాబు సార్ అయినా లోకేష్ అయినా వీళ్ళు కూడా వెళ్ళి కనీసం ఎవరూ కలవలేదు. ఎందుకనంటే ఎక్కడ తన మీద ఏమైనా కనుక పొలిటికల్గా రాజకీయంగా ఏమైనా కనుక మచ్చలు పడే ప్రయత్నం జరుగుతాయేమో.
సో అంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతోటి అటువంటి విమర్శలు కరెక్ట్ కాదు, విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదు అని చెప్పి మైట్ బి తెలుగుదేశం పార్టీ ఒక మెచ్యూర్డ్గానే ఆలోచించింది. మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన కనుక ఇక్కడికి లాగి ఏంది ఇదంతా, దీనికి ఎవరు మద్దతు ఇచ్చే ఆ పరిస్థితి ఉండదు. నెక్స్ట్ మిత్రపక్షం అయినటువంటి బీజేపీ, కనీసం వాళ్ళు కూడా ఎక్కడికో మద్దతుగా మాట్లాడకపోవడం కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అఫ్కోర్స్ ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయా లేవా, ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నది లేదు, కాదు కూడా అని కూడా పవన్ కళ్యాణే ఆ మోదీ గారు అమిత్ షా గారు అని చెప్పి ఇంకేదో బిఎల్ సంతోష్ తేజస్వి సూర్య అని చెప్పి వీళ్ళకి సంబంధించిన ట్వీట్లు రీట్వీట్లు చేసుకుంటూ వాళ్ళ మీద ఏదో భక్తో అభిమానమో ఇంకేదో స్నేహమో చాటుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్ర లెవెల్లో బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి ఒక ర్యాపో ఉన్నట్లు అక్కడ కనిపించదు, అది వేరే విషయం. అయినా కూడా ప్రభుత్వం మీద జగన్ గారి మీద విమర్శలు కాబట్టి కొంతవరకు ఏమైనా మద్దతుగా నిలుస్తారనుకుంటే అక్కడ కూడా నిలవలేదు. నిలవలే నిలవకపోవడానికి ఇంతవరకు మనకు మనం మాట్లాడుకున్న అంశాలతో పాటు ఒక మీడియా మీద కూడా అనవసరంగానే చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఒక మీడియా మీద కూడా అంటే ఒక సందర్భం లేకుండానే అండ్ పోలీసులు ఏ కేసు అయితే పెట్టారో అదే కేసు గురించి మీడియా ఒకటి 10 సార్లు చూపించి ఉండొచ్చు. ఆ 10 సార్లు చూపించడం అదే అవ్వచ్చు, కానీ వాళ్ళు చూపించేది పోలీసులు పెట్టిన కేసు గురించే. సో ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఏ టీవీ ఛానల్ను టార్గెట్ చేశారో అందరికీ తెలుసు, ఆ టీవీ ఛానల్ చైర్మన్ ఎవరితో క్లోజ్గా ఉంటారో అందరికీ తెలుసు. మరి ఆయన వ్యాఖ్యలను సమర్థించి ఆ టీవీ ఛానల్ చైర్మన్ తోటి వీళ్ళేమీ వైరం పెట్టుకోలేరు కదా, పెట్టుకోలేరుగా. సో అక్కడ కూడా వాళ్ళు దూరం జరిగారు, వాళ్ళు దూరం జరిగారు. మరి ఇంకెవరు మద్దతు ఇచ్చిరి, ఎవరు మద్దతు ఇచ్చారు? ఆ వెనకాల నిలబడి క్యావు 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 అని అరిచిన వాళ్ళు తప్పితే ఇంకా సోషల్ మీడియాలో కావు 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 ఆయన కరెక్ట్ మాట్లాడారని చెప్పి ఈ అరిచే వాళ్ళు తప్పితే, ఈ అరిసే వాళ్ళని నమ్ముకుంటే బాబా మందిగానే అలరిపాలే. ఎప్పుడు ఈ అరిచే వాళ్ళని నమ్ముకోకూడదు. క్వాలిటీ ఆఫ్ స్పీచ్ ఇంపార్టెంట్, వేదిక ఇంపార్టెంట్, ఏ వేదిక మీద ఏం మాట్లాడుతున్నాము అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడైనా లెఫ్టిజం ఐడియాలజీ ఉన్నటువంటి వేదిక మీదకు వెళ్ళి రైటిజం ఐడియాలజీని పూర్తిగా అప్రిషియేట్ చేసుకుంటూ మాట్లాడగలుగుతాము జనరల్గా? ఇది అంతకు మించి సినిమా ప్రమోషన్కి వెళ్ళి దానిలా గంట సేపు రాజకీయంగా తీవ్రమైన విమర్శలు చేయడం అనేది అంతకుమించి మరి. సో అందుకనే ఏ వైపు చూసినా నలువైపుల నుండి కూడా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒంటరివ్వడమే కాకుండా తన స్పీచ్ అనేది తీవ్రమైన విమర్శలు పాలయ్యింది. ఆయన అభిమానించే వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఎటు సమర్థించుకోలేని పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోయారు. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి స్పీచ్ ఇవ్వచ్చేమో ఒక రాజకీయ పార్టీ కార్యాలయంలో పెట్టి ఉంటే, స్పీచ్ ఇవ్వచ్చేమో ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా రాజకీయాల గురించి మాట్లాడాలి అనుకుంటే, కానీ ఒక సినిమా పరిశ్రమ అంతా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు మధ్యలో నేనున్నా అని చెప్పి ఈయన బాహుబలి మాదిరి నిలబడే ప్రయత్నం చేస్తే ఈయన నీడన ఉండి ఏమంటారు సినిమా పరిశ్రమ ఓ ఈయన నీడన సేదా తీరే పరిస్థితి అయితే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. వాళ్ళకి అటువంటి శత్రుత్వాలు వద్దు, అదే వాళ్ళ ప్రకటన రూపంలో కూడా రిలీజ్ చేశారు.